స్తుతిద్దామండి. చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. ప్రభు యేసు తండ్రి అయిన ప్రభు
ప్రభు యేసు తండ్రి అయినా ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏ
ప్రభువా నైనా నా మందిరము అనేక జనములకు ప్రార్థన మందిరం అని సెలవిచ్చిన దేవుడు యేసు ప్రభువు అందరికి దేవుడు అని సెలవిచ్చిన దేవుడు అవును ప్రభువా అయ్యా క్రైస్తవులకే కాదు గాని ప్రభువా నైనా మేమందరము ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ప్రభువా నీ స్వరూపము నీ చేతి పని అయ్యున్నారు ప్రభువా నీకు స్తోత్రం ప్రతి ఒక్కరిని ప్రభువను అయ్యా నీ మందిరంలోకి ఆహ్వానిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా నీకు వందనాలు ఎవరైతే నైనా పాపములో తండ్రి కలతలలో బ్రతుకులో నెమ్మది లేకుండా ఉన్నారో ప్రభువా నైనా నీ సన్నిధిలో సమస్త సంతోషము కలదని ప్రభువా అయ్యా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభువా అనేకులు నైనా ఈ మర్మము తెలియక నైనా నలిగిపోతున్నారు ప్రభువా నైనా నీ సన్నిధిలోకి వచ్చిన వారిని ప్రభువా నువ్వు ఆశీర్వదించే దేవుడు నెమ్మదితో దీవించే దేవుడు ప్రభువా నీకు స్తోత్రం దేవానికి మహిమ చెల్లిస్తున్నాం నైనా హల్లెలూయా దేవానికి మహిమ మహిమ స్తోత్రం స్తోత్రము నైనా హల్లెలూయా ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగరావా దేవా అనే పాట పాడుకొని దేవునామాన్ని ఘనపరుస్తామండి అందరం చక్కగా చప్పట్లు కొడుతూ ఆరాధన పూర్వకంగా పాట పాడుకుందాం హల్లెలూయా ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శించగరావా అభిషేకం లేక దర్శన మేరాక నశించుచున్నామయ్యా యేసయ్యా నశించుచున్నానయ్యా ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శింపగరావా అభిషేకం లేక దర్శన మేరాక నశించుచున్నానయ్యా యేసయ్యా నశించుచున్నానయ్యా కావలి వారు ఉదయము కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లుగా కావలి వారు ఉదయము కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లుగా నీ కోసం చూచానయ్యా నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా నీ కోసం చూచానయ్యా నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శింప అభిషేకం లేక దర్శన మేరాక నశించుచున్నానయ్యా యేసయ్యా నశించుచున్నానయ్యా ఎన్నిన భూమి వర్షము కోసం నెరలు విడచి చూస్తున్నట్లుగా ఎన్నిన భూమి వర్షము నెలలు విడచి చూస్తున్నట్లుగా నీ కోసం చూశానయ్యా యేసయ్యా నా సర్వం నీవేనయ్యా నీ కోసం చూశానయ్యా నా యేసయ్యా నా సర్వం నీవేనయ్యా ఇకనైనా గాని ఇప్పుడైనా అభిషేకం లేక దర్శన మేరాక నశించుచున్నానయ్యా యేసయ్యా నశించుచున్నానయ్యా దుప్పి నీటి వాగుల కోసం
హల్లెలూయా స్తుతి స్తోత్రం రాజులకు రారాజు నీవు ప్రభువులకు ప్రభు అనే పాట పాడుకుంటూ దేవునామాన్ని ఘనపరుస్తామండి. అందరికీ వచ్చిన పాట చక్కగా చప్పట్లు కొడుతూ ఆరాధన పూర్వకంగా పాడుకుందాం. రాజులకు రారాజువు నీవు ప్రభులకు ప్రభుండవు రాజులకు రారాజువు నీవు ప్రభులకు నీకు వందనాలు.
హల్లెలూయా స్తోత్రం 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 నాయనా. నువ్వు రాజులకు రాజువు తండ్రి, ప్రభువులకు ప్రభువుడో తండ్రి. నీకు వందనాలు, స్తుతి స్తోత్రము నాయనా. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రం. మహిమకు పాత్రుడా నీకు వందనాలు తండ్రి. నాయనా నువ్వు భూపతులకు అధిపతి అయిన దేవానికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. అందరం దేవుని స్తుతిద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు, ఎవరు కూడా అనాలోచితంగా ఉండకూడదు. దేవుని మందిరంలోకి వచ్చిన మనం అందరము ఆయన ఆత్మ కలిగిన వారమై స్తుతిద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. జీవం కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రము నాయనా. అయ్యా నశించిపోతున్న మమ్మల్ని ప్రభు అయ్యా తండ్రి నాయనా వెదకి రక్షించిన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి మహిమ, నీకు మహిమ. మరొక చరణం పాడుకుంటూ దేవుని గణపరుస్తామండి. అందరము ఆరాధన పూర్వకంగా కళ్ళు మూసుకొని చేతులు పైనకెత్తి మనం దేవుణ్ణి చూస్తూ ఆయన ముఖము, ఆయన ముఖ దర్శనము, ఆయన చల్లని స్వరము మనకు వినబడినట్లుగా మనము హృదయంలో నుంచి మనం దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. నీ కన్నే అగ్ని జ్వాలలే, నీ పాదాలు అపరంజీ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం.
జీవము కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రం నాయనా మా స్తుతులపైన దుర్గమును నిర్మించి వాడు నీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రం 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 నాయన ఇదిగో ప్రభువైనా అయ్యా మా ప్రాణమును ప్రభువును రక్షించిన దేవుడు అయ్యా తండ్రి పాపమని అయ్యా బంధకం నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు తండ్రి నాయన నీ పాదాల చెంత అయ్యా కొంచెం చోటు మాకు దయచేయము దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తండ్రి జీవాధిపతి నీకు వందనాలు సర్వ సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా నాయన నీకు వందనాలు నీ ముఖ దర్శనం మాకు కలిగించినందుకు మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా నిన్ను చూసే కన్నులు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసి నడిపించావు ప్రభువా అయ్యా మా స్తుతులపైన ఆసీనుడగా ఉండిన తండ్రి మా స్తుతి అర్పణను మా స్తోత్ర అర్పణను ప్రభువా అయ్యా తండ్రి నాయన ధూపంబలేని సన్నిధికి చేర్చుకున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రము నాయన ఈ సమయంలో ప్రభా అయ్యా వాక్య పరిచర్యలకు వెళ్తుండగా నా తండ్రి అయ్యా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మా హృదయాన్ని ప్రభా చదునైన నేలగా మార్చి నా తండ్రి అయ్యా వాక్యం అనే విత్తనము వేసినప్పుడు ప్రభా అది నాయన 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లు సహాయం చేయి ప్రభా దేవానికి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం అయ్యా నీ దాసుని సిలువచాటును మరుగుపరుచుకొని నా ప్రభువా నీ దాసుని ముఖాంతరంలో నుంచి మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా అయ్యా నా తండ్రి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా అయ్యా చివరి వరకు నా తండ్రి నైనా అయ్యా మేము నీతోనే ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం దయగల రాజ్యానికి వందనాలు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా అయ్యా నీకు వందనాలు స్తోత్రం తండ్రి ఈ దినమంతా నాయన నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని అయ్యా తండ్రి సమయాన్ని మమ్మల్ని చేతికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు మనకిచ్చిన ఈ మంచి సంతోషకరమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ఈ సమయంలో మనం వాక్యం విందాం, దేవుని మాటలు విందాము. అయితే దేవుని మాటలు వినే ముందు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఎందుకంటే దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలంటే దేవుని సహాయం కావాలి. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే పరిశుద్ధాత్మ దేవుడు మంచి బోధకుడు, నేర్పిస్తాడు, బోధిస్తాడు, గూఢమైన సంగతులు కూడా మనకు తెలియపరిచే దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనము సమర్పించుకొని తండ్రి మనతో మాట్లాడి ఈరోజు మన జీవితాల్లో ఒక నూతనమైన క్రియ జరిగించాలని అడుగుదాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్దాం. ప్రభువా జీవము గల తండ్రి, ఈ సమయంలో నీ మాటలు వినుటకు నాయనా మేము సిద్ధపడి ఉన్నాము. అతి ప్రాముఖ్యమైన సమయము నీవు ప్రజలతో మాట్లాడే సమయము, మనుషులతో మాట్లాడే సమయము. దేవుడు మనుషులతో మాట్లాడే సమయం ఎంతో విలువైనది. కాబట్టి విలువైన సమయాన్ని నైనా మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఈ సమయము మేము కూడా నైనా నీ వాక్యం వింటున్నప్పుడు మా ఆలోచన ఎటూ వెళ్లకుండా నీ వాక్యం మీదనే మా మనస్సు కేంద్రీకరించి నువ్వు ఈరోజు మాతో ఏం మాట్లాడాలని నువ్వు మమ్మల్ని రప్పించావో, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు పంచి ఇవ్వండి. దేవా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీ వాక్యమే మమ్ములని బ్రతికించి ఉన్నది. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అవును ప్రభా, నీవు మమ్మల్ని జీవింపజేయండి. మాట్లాడి వాక్కును పంపి స్వస్థపరచును అని వాక్యంలో ఉన్నది. నీ వాక్కును పంపి స్వస్థపరచండి. దేవా సహాయం చేయండి. నన్ను కూడా నీ ఆత్మచేత నింపి నా నోట్లో నీ మాటలుంచి వింటున్న వారందరికీ నాకును వినగలిగే చెవులు, గ్రహించే హృదయం దయచేసి మంచి నేలలో పడిన విత్తనం ఫలించినట్లుగా మా జీవితాల్లో నీ వాక్యాన్ని ఫలింపచేయండి. విని వదిలేసే వారము కాకుండా విను మాత్రము దేవా చేసినప్పుడు దాని ప్రకారం జీవించకుంటే మా జీవితాల్లో వ్యర్థమవుతాయి. కాబట్టి విని దాని ప్రకారం జీవించే విధంగా నీవే మాకు సహాయము చేయమని తండ్రి సమయాన్ని మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ దినము వాక్య భాగము నిమిత్తము 130వ కీర్తనలో మనము దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. 130వ కీర్తన, కీర్తన 130, 130వ కీర్తన 1-8 వచనాలున్నాయి. అందులో 8 వచనాలున్నాయి. 1-8 వరకు చదువుకుందాం. 130 సామ్స్ 130, కీర్తన 130.
హల్లెలూయా యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకించుము నీ చెవియొగ్గి నా ఆర్త ధ్వని వినుము యెహోవా నీవు దోషము వలన కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనును కొనుము యెహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇజ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును ఆయన వారిని విమోచించును హల్లెలూయా చూడండి యాత్ర కీర్తన అంటారన్నమాట కీర్తనలో ఈ కీర్తనలో మనము చదివిన వాక్య భాగాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గమనించినట్లయితే మామూలుగా సంపూర్ణ బైబిల్ అని ఒకటి దొరుకుతుంది సంపూర్ణమైన బైబిల్ అని దాంట్లో నేను చూసినప్పుడు ఈ కీర్తనకు ఒక అంటే టైటిల్ ఏం పెట్టారంటే యెహోవా కొరకు కనిపెట్టుట యెహోవా కొరకు కనిపెట్టుట అంటే ఈ చదివిన ప్రతి వచనం ఈ 130వ కీర్తనలో చదివిన ప్రతి వచనంలో ఏముందంటే దేవుని కొరకు కనిపెట్టడం ఎవరి కొరకు దేవుని కొరకు యెహోవా కొరకు కనిపెట్టాడు ఎలాంటి పరిస్థితుల్లో కనిపెట్టాడు ఎందుకు దేవుని కొరకు కనిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని కీర్తనలో గమనిస్తే మొదటి వచనంలో యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను ఎక్కడి నుంచి మొర్ర పెట్టుచున్నాడంట అగాధ స్థలం అంటే ఎవ్వరూ లేని స్థలం అది అగాధ స్థలం అంటే ఏంటి అగాధం అంటే ఎవ్వరూ ఉండరు చీకటి ఉంటుంది అగాధం అంటే ఎవ్వరూ రీచ్ అవ్వలేరు అక్కడికి అగాధం అంటే అగాధంలో ఉన్న వ్యక్తి కూడా బయటికి రాలేడన్నమాట అగాధ స్థలము అంటే భయంకరమైన స్థలం అగాధ స్థలం అంటే ఎవరి సహాయము దొరకని స్థలము ఎవరూ చూడని స్థలం అగాధం అంటే అదేంటంటే దాగుచోటు అది ఎవరికి కనపడదు అగాధ స్థలం భయంకరమైన స్థలము సో ఆ స్థలములో ఉన్నవారు కూడా బయటికి రావాలంటే కూడా కష్టతరమైన పరిస్థితి అందుకే అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుతున్నా అంటే దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు ఈ కీర్తనకారుడు ఎందుకంటే తను అగాధ స్థలములో ఉన్నాడు అంటే ఎవ్వరూ సహాయము చేయలేని స్థితిలో తను పడి ఉన్నాడు దేవుని సహాయం కొరకు ఆయన అడుగుతున్నాడు అందుకే మొదటి వచనంలో అందుకే ఏమంటున్న రెండవ వచనంలో ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము నీ చెవి యొగ్గి నా ఆర్త ధ్వని వినుము ప్రభువా నా ప్రార్థన ఆలకించుము నీ చెవి యొగ్గి నా ఆర్త ధ్వని అనంటే బిగ్గరగా ధ్వని చేయడం ఆర్తనాదం ఆర్తధ్వని అంటే గట్టిగా అంటే వినపడేటట్లు అంటే సౌండే గట్టిగా చేయడం కాదు కానీ లోపల నుంచి బాధ ఆ దేవునికి చేరేంత బాధ ఉంది ఆయనకు ఆర్తధ్వని అంటే అది ఎవరు అర్థం చేసుకోలేరు నోటితో చెప్పలేము మనం ఎక్స్ప్రెస్ చేయలేని బాధ ఆర్తధ్వని విను అని చెప్పేసి అందుకే మూడవ వచనంలో యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ఐదవ వచనము యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఏమంటున్నాడు యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను ఏం చేస్తున్నంట కనిపెట్టడం అనంటే ఎప్పుడు దేవుడు వస్తాడా ఎప్పుడు నాకు సహాయం చేస్తాడా వస్తానన్నాడు దేవుడు అంటే నా ప్రార్థన విన్నాడు దేవుడు నన్ను క్షమించాడు దేవుడు సో వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్ అంటే కనిపెడుతున్నాడు అన్నమాట దేవుడు ఎప్పుడు వచ్చి నాకు సహాయం చేస్తాడా అని కనిపెడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మనం చాలామంది నివసిస్తున్నాం ఈ లోకంలో దేవుడు ఎప్పుడు వచ్చి నాకు సహాయం చేయబోతున్నాడు కనిపెట్టుకొని ఉన్నాం దేవునికి కనిపెట్టడం అంటే వస్తానన్నాడు కన్ఫర్మ్ అయింది దేవుడు ప్రార్థన విన్నాడనే నిశ్చయత మనకు దొరికింది
దేవుడు మనకు సహాయం చేస్తాడని నిశ్చయత దొరికింది ఇక ఏంది సమయం అంటే ఇక వచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నాం అందుకే నా ప్రాణం ఆయన కొరకు ఏం చేస్తుందంట కనిపెట్టుకొనిచున్నది నా ప్రాణం కూడా ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఇంకా ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నా దేవునికి స్తోత్రం ఎవరి మాట మీదంట దేవుని మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఆశ కలిగింది ఆయనకి ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు ఏమిచ్చాడు దేవుడు ఏమిచ్చాడు మాట ఇచ్చాడు నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను విడిపిస్తాను నేను నిన్ను అగాధ స్థలములో నుంచి బయటికి తీసుకొని వస్తానని ఒక మాట ఆయనకు వినపడ్డది కాబట్టి దేవుని మాట మీద ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడంట దేవునికి స్తోత్రం ఎందుకంటే ఈ లోకంలో ఎవరి మాట మీద ఆశ పెట్టుకున్నా కానీ నెరవేరదు కానీ దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఎందుకంటే దేవుడు ఏమన్నాడు మాట ఇచ్చి తప్పుటకు నేను నరుడని కాను దేవునికి స్తోత్రం ఏమన్నాడు దేవుడు మాట ఇచ్చి తప్పడానికి నేను నరుడని కాను కాబట్టే కీర్తనకారుడు నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాని చెప్పాడు అయితే ఆరో వచనము కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఈ వచనాన్ని రెండుసార్లు ఇక్కడ మనం చూస్తాం రెండుసార్లు చెప్పారు ఏమంటున్నాడు కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది దేవునికి స్తోత్రం అది రెండుసార్లు రాశాడు రెండుసార్లు రాశాడంటే దాంట్లో ఒక అంటే ప్రత్యేకత ఉండుంటుంది ఎందుకంటే ఈ 130వ కీర్తనలో కూడా ఒక ప్రత్యేకమైన వచనం ఏమైనా ఉందంటే అదే అంటే ఆ కీర్తనకారుడు కంపేర్ చేస్తున్నాడు అన్నమాట ఎలా కంపేర్ అంటే దేంతోనన్నా పోల్చడం అన్నమాట నేను ఎట్లా ఆశ పెట్టుకొని ఉన్నాను తెలవాలంటే నేను ఎట్లా కనిపెట్టుకున్నాను తెలవాలంటే దేనితోనన్నా పోల్చుదాం అంటే కొన్నిసార్లు మన విషయం ఎవరికైనా అర్థం కాకపోతే కొన్నిసార్లు పోల్చి చెప్తాం పోల్చుతామన్నమాట అర్థం చేయించడానికి ఏం చేస్తామంటే పోలుస్తాం అయితే ఇక్కడ కూడా కీర్తనకారుడు ఏ విధంగా ఇక్కడ రాస్తాడంటే పోల్చాడు ఎందుకంటే నేను ఎట్లా కనిపెట్టుకున్నానో ఒకసారి తెలియపరుస్తామని చెప్పేసి ఏమంటున్నాడు కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టింది అనే విషయాన్ని ఇంతకుముందు పాట కూడా పాడుకున్నాం కదా కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టునట్లు నా ప్రాణము నీ కొరకు కనిపెట్టింది ఒక పాట పాడాం అయితే ఒకసారి ఆలోచిస్తే కావలి వారు ఉదయము కొరకు ఎందుకు కనిపెడతారు కావలివారు అంటే వాచ్మెన్ అర్థమైందా సింపుల్గా చెప్పాలంటే ఏంటిది కావలివారు ఎవరు వాచ్మెన్ అంటే వాచ్మెన్స్ తెలుసు కదా కావలు కాస్తారు వాళ్ళని వాచ్మెన్స్ అంటారు అంటే వాచ్మెన్స్ అపార్ట్మెంట్లో వాచ్మెన్స్ ఉంటారు బాగా ఆఫీసుల దగ్గర వాచ్మెన్స్ హోటల్స్ దగ్గర వాచ్మెన్లను చూస్తాం చాలామంది బైబిల్లో కూడా వాచ్మెన్స్ ఉన్నారు కావలివారు ఉన్నారన్నమాట ఆ పట్టణాన్ని కాపాడడానికి ఆ పట్టణం పైన ఆ పట్టణానికి ఒక ప్రాకార గోడ ఉంటుంది బైబిల్ గ్రంథంలో గమనిస్తే పాత నిబంధన కాలంలో ఏముందంటే పట్టణం చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది ఆ ప్రాకారం పైన కావలి వారు కూర్చుంటాడు ఎందుకంటే పట్టణం లోపలికి ఎవరైనా వస్తున్నా కానీ పట్టణం మీదకి ఏమైనా ఆపద వస్తున్నా కానీ ఆ పట్టణంలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావలి వారు పైన ఉంటారన్నమాట ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు అంటే ఎవరైనా వస్తారని వాచ్మెన్ వెయిటింగ్ చేస్తాడనమాట సో అట్లా ఈ రోజులలో వాచ్మెన్స్ అందరికీ తెలుసు అపార్ట్మెంట్లలో పెట్టుకుంటాం ఆఫీసులో పెట్టుకుంటాం వాచ్మెన్ ఎందుకంటే ఎవరైనా లోపలికి వచ్చిపోయే వాళ్ళని చూడడం ఇవన్నీ చేస్తారు అయితే ఇక్కడ కావలి వారు నైట్ వాచ్మెన్స్ ఉంటారు డే వాచ్మెన్స్ ఉంటారు అయితే ఇక్కడ ఉన్న కావలి వారు ఎవరంటే రాత్రి అయినా ఈయన రాత్రి ఒక వాచ్మెన్ ఉన్నాడు నిజంగా మనం ఆలోచిస్తే నైట్లో వాచ్మెన్లు దేనికోసం ఎదురు చూస్తారు చెప్పండి ఉదయం కోసమే ఎదురు చూస్తారు ఎప్పుడు తెల్లాడుతుంది ఎందుకనంటే ఉదయం కోసము ఎందుకు ఎదురు చూస్తాడు వాచ్మెన్ చెప్పండి ఉదయం కాగానే ఆయనకు రిలీఫ్ వచ్చేస్తుంది అంటే ఆయన మీద ఉన్న బరువు బాధ్యత అంతా దిగిపోతుంది కాబట్టి ఉదయం కోసం ఎదురు చూస్తాడు ఆయన వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నప్పటికీ ఎప్పుడు తెల్లాడుతుందా అని ఎదురు చూస్తాడు ఎందుకంటే ఆయనకు అంటే ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ వస్తుంది అన్నమాట అయితే ఇక్కడ కీర్తనకారుడు కూడా వాచ్మెన్ మార్నింగ్ కోసం ఎదురు చూసినట్లు నీకోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే నువ్వు వచ్చావంటే నాకు రిలీఫ్ నాకు టెన్షనే లేదు ప్రభువా నువ్వు నాకు వచ్చావంటే నీకోసం కనిపెట్టుకున్నా నువ్వు వచ్చావంటే
ఇక నాకు టెన్షన్ లేదు రిలీఫ్ కంప్లీట్గా రిలీఫ్ అయిపోతాను చెప్పేసి ఆ విధంగా కనిపెడుతానని చెప్పేసి కీర్తనకారుడు. మరి ఎందుకు ఈ ఉదాహరణ ఎగ్జాంపుల్ కావలి వాడు ఉదయము కొరకు కనిపెట్టినట్లు నేను నీ కొరకు కనిపెడుతున్నానే ఎగ్జాంపుల్ ఎందుకు ఇక్కడ కీర్తనకారుడు చెప్పుంటాడు అంటే రాత్రి అయిన తర్వాత ఉదయము కంపల్సరీ వస్తుంది, వస్తుందా రాదా? ఉదయం అనేది కంపల్సరీ వస్తుంది. రాత్రి గడిచిన తర్వాత వచ్చేది ఏంది? నెక్స్ట్ ఉదయము. అంటే దేవుని కొరకు కూడా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు కంపల్సరీ వస్తాడని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉదయం రాత్రి తర్వాత ఉదయం ఎట్లొస్తుందో నువ్వు దేవుని కొరకు దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. రాత్రి తర్వాత ఉదయం రాకుంటుంటుందా? ఉండనే ఉండదు. అసలు ఈ ప్రపంచంలో ఈ సృష్టి అయిన దగ్గర నుంచి రాత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఉదయం వచ్చింది, ఉదయం రాకుంటుంది. అలాగనే మనము దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు కూడా ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు అని. హల్లెలూయా. చూడండి, మనము ఎందుకు ఆశ పెట్టుకుంటాం? అసలు సాధారణంగా నార్మల్గా ఆలోచిద్దాం. మనం దేనికోసం కనిపెడతాం అంటే సాధారణంగా ఏదైనా మనకు అది వస్తుంది అంటేనే కనిపెడతాం, అవునా కదా? దాన్ని పొందుకోబోతున్నాం అంటేనే కనిపెడతాం. అది దొరకదు అంటే దానికోసం కనిపెడతామా? దొరకదు అన్న దానికోసం ఎవరు కనిపెట్టరు, ఎవరు ఎదురు చూడరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఏముంటుందంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఎదురు చూడడం, ఎందుకోసం ఎదురు చూస్తాం మనం, ఎందుకోసం కనిపెడతాం మనం అని అంటే అది మనము అది మనకు దొరుకుతుంది లేకపోతే దాన్ని పొందుకోబోతున్నాము అనే నిశ్చయత మనలో ఉన్నప్పుడే మనము కనిపెట్టుకొని ఉంటాం, లేకపోతే మనము కనిపెట్టుకొని ఉండలేము. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము ఎప్పుడైనా మీరు ఎదురు చూస్తారా దేనికోసమైనా? ఎక్కడైనా వెయిటింగ్ చేస్తారా దేనికోసమైనా? ప్రసాద్ చెప్తున్నాడు బస్సులు వస్తున్నాయని వెయిట్ చేస్తారంట. నిజంగా నాకు కూడా ఒక విషయం గుర్తొస్తుంది, బస్సు వస్తుందని మనం చాలాసార్లు వెయిట్ చేస్తాం, బస్సు రాకపోతే ఏమైతే చాలా నీరసించిపోతాం అన్నమాట. నేను అంటే చాలా సంవత్సరాల క్రితము నేను ఇక్కడ హైదరాబాద్లో చదువుకునేటప్పుడు మా ఊరికి వెళ్ళేవాన్ని అనమాట, నల్గొండ డిస్టిక్లో. అయితే మా ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక చౌటుప్పల్ అని ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మా ఊరికి బస్సు ఉంటుంది, డైరెక్ట్ బస్సు లేదు హైదరాబాద్ నుంచి. అయితే నేను ఇక్కడ నుంచి బయలుదేరి మా ఊరికి వెళ్ళాలి. చౌటుప్పల్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి లాస్ట్ బస్సు 8 గంటలకు ఉంటుంది నైట్. అది మిస్ అయిందంటే ఫినిష్. అయితే అక్కడికి ఒక్కొక్కసారి నేను 8 గంటలకు 10 నిమిషాల ముందు, ఒక్కోసారి బస్సు 10 నిమిషాల ముందు పోతుంది, లేటుగా వస్తుంది. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ కంట్రోలర్ కూర్చుంటారు కదా, ఆయన అడుగుతాం బస్సు పోయిందా మా ఊరిది అని. అంటే ఆయన చూస్తాడు పోలేదని చెప్తాడు, అమ్మ పోలేదంటే అమ్మాయిని కూర్చుంటాం. బస్సు పోయిందంటే అక్కడ కూర్చుంటాం, ఎదురు చూస్తానా నేను, బస్సు వస్తుంది ఇంక వస్తుందని ఎదురు చూస్తామా? ఉన్నది వెళ్ళలేదంటేనే వస్తుంది అంటేనే ఎదురు చూస్తాం, రావట్లేదంటే ఎదురు చూడం. కొన్నిసార్లు ఆయన ఏమైనా వాడు బస్సు వెళ్ళిపోయింది అనేవాడు. నేనేం చేయాలి, బస్ స్టాండ్లో కూర్చొని ఎదురు చూసి ఏం లాభం? లాభము లేదు. కాబట్టి వేరే మార్గము చూసుకునేవాడిని. ఒక్కొక్కసారి బస్సు వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా రాదు, ఒక్కసారి క్యాన్సిల్ అవుతాయి బస్సులు. ఏమైతుంది అక్కడ బస్సు ఖరాబ్ అయిందని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారు, అవునా కదా? బస్సు ఫెయిల్ అయిందని, బస్సు ఖరాబ్ అయిందని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూసి నైట్ 8 కావాలి 9 కావాలి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కు రావాలి. కనిపెట్టుకొని వేస్ట్ కదా, ఎదురు చూసి వేస్ట్ కదా. అంటే కన్ఫర్మ్ లేదు కొన్నిసార్లు, అవునా కదా? అంటే మనము, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, మనం చాలాసార్లు దేని కొరకు కనిపెడతామంటే ఏదైనా వస్తుంది మనము పొందుకోబోతున్నాము అనే దాని కొరకే కనిపెడతాము. అయితే చాలాసార్లు మన జీవితాల్లో మనకు కనిపెట్టింది మనకు దొరకదు, మనం ఎదురు చూసేది మనకు దొరకదు. అంటే నార్మల్గా మన జీవితాల్లో చూసినప్పుడు, ఎందుకంటే మన భవిష్యత్తు కోసము, మన భవిష్యత్తులో ఆశల కోసము, లేకపోతే ఆశయాల కోసం, ఎన్నిటి కోసమో కనిపెడుతూ ఉంటాం. కొన్నిసార్లు అది మనకు అందదు, మనకు దొరకదు. కానీ యెహోవా కొరకు ఆశ పెట్టుకుంటే, ఇక్కడ కీర్తనకారుడు ఉద్దేశం ఏంటంటే, కావలి వారు ఉదయం కోసం కనిపెడితే ఉదయం వస్తుంది, నేను దేవుని కోసం కనిపెడితే దేవుడు ఖచ్చితంగా వస్తాడు అనే నిశ్చయతతోని మాటలు ఇక్కడ రాయడం జరిగింది. హల్లెలూయా. వస్తాడు ఖచ్చితంగా, ఇన్ఫర్మేషన్ అందుకున్నాడు దేవుడు, ఇన్ఫర్మేషన్ అందుకొని మాట కూడా ఇచ్చాడు, వస్తాడు. చూడండి, ఇప్పుడు మనం యాక్సిడెంట్ అవుతుంది కదా, యాక్సిడెంట్ కాగానే ఏం చేస్తాం? 108కి ఫోన్ చేస్తామా? లేదా 108కి ఫోన్ చేయని ఆయన ఏమంటాడు? ఫోన్ ఎత్తి నేను వస్తున్నాను, లొకేషన్ చెప్పమంటాడు, వస్తాడు. మనం దేనికోసం కనిపెడతాం అప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళని చూసుకుంటూ? అంబులెన్స్ కోసము కనిపెడతాం. అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకుపోవని కొంచెం మనకు రిలీఫ్ అయ్యేది. చాలామంది అంబులెన్స్కి అక్కడికి వచ్చినప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేశారని అడుగుతాం. ఎందుకంటే అంబులెన్సే అప్పుడు వాళ్ళని రక్షించగలిగేది, వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోగలిగేది. కాబట్టి
అంటే కనిపెట్టేది దేనికోసము పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి దేని గురించి చూడంగానే అంబులెన్స్ సౌండ్ గురించే చూస్తాం అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకుపోతే రిలీఫ్ వస్తుంది హల్లెలూయా ఈ విధంగా అంటే ఎందుకు ఈ ఉదాహరణలన్నీ మీకు చెప్తున్నాను మీతో పంచుకుంటున్నాను అంటే కనిపెట్టడము మన జీవితాల్లో కంపల్సరీ మన జీవితాల్లో జరిగేది ఏదైనా ఉంది ఎవరి కోసమైనా కనిపెడితే అది నెరవేరుతుందంటే దేవుని కొరకు కనిపెట్టినప్పుడే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు హల్లెలూయా ఇంకొక ఉదాహరణ కూడా హోషియా గ్రంథంలో చక్కని ఒక మాట ఉన్నది చూడండి 6:3 హోషియా గ్రంథము 6:3 హోషియా గ్రంథము 6:3 పేజ్ నెంబర్ 747 హోషియా గ్రంథం 6:3 చదవండి హల్లెలూయా యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అనే మాట ఇక్కడ చూస్తాడు దేవుని కొరకు కనిపెట్టినప్పుడు వస్తాడు ఏమంటున్నాడు యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును దేవునికి స్తోత్రం ఏంటంట ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తాడు దేవునికి స్తోత్రం ఈ లోకములో ఎవరైతే దేవుని మీద అనగా యెహోవా యేసయ్య జీవము గల దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర వాళ్ళ జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఉదయిస్తాడు ఎలాగంట ఉదయము తప్పక వచ్చు రీతిని నేను ఉదయించదను దేవునికి స్తోత్రం నేను గనక ఈ లోకంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైనా దేవుని మీద ఆశ పెట్టుకొని కనిపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ జీవితాల్లో ఉదయిస్తానని వాక్యం సెలవిస్తున్నది హల్లెలూయా కాబట్టి అందుకే ఉదయం తప్పక వచ్చు రీతిని నేను ఉదయించదను వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును ఏంటంట వర్షము వచ్చు వలె ఆయన మన యొద్దకు వర్షము వచ్చు వలె ఆయన మన యొద్దకు వస్తాడంట హల్లెలూయా వర్షము కోసము ఎవరు కనిపెడతారు సాధారణంగా రైతులు కనిపెడతారు వర్షం గురించి అవునా కదా ఇక జూను స్టార్ట్ అయిందనంటే రైతులు దున్నేసుకొని వర్షం కొరకు కనిపెడతారనమాట ఇక ఖచ్చితంగా వర్షం వస్తుందని వాళ్ళ చూపంతా ఉదయం లేచిందంటే వర్షం మీదనే కనిపెట్టడము వర్షం మీదనే కనిపెడతారు తొలకరి వర్షం కడవరి వర్షం భూమిని తడపడానికి వాళ్ళు వ్యవసాయం చేయడానికి వర్షం అంటే వర్షాకాలము వర్షం వచ్చే రీతిగా నేను ఖచ్చితంగా వస్తాను హలో ఎండాకాలము ఎండ కొడుతుంది వర్షాకాలము వర్షం వస్తుంది చలికాలము చలేస్తుంది కాలాలు ఆ విధంగా వచ్చే రీతిగా నేను ఖచ్చితంగా వస్తాను అంటే దేవుడు ఈ మాటల్లో దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే నువ్వు గనక నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో దేని కొరకైనా నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఖచ్చితంగా 100% అంటారు ఏమంటారు దాన్ని 100% డౌట్ ఉండదు ఖచ్చితంగా దేవుడు నీ ఆశను నెరవేర్చి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావు దాన్ని పొందుకుంటావు హల్లెలూయా చూడండి మామూలుగా ఇప్పుడు యెషయా గ్రంథంలో మాట ఉంది కదా ఏంది 39:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని ఏముంటుంది మాట 39:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారంట మామూలుగా ఎవరి కోసమైనా ఎదురు చూస్తే అది దొరకకపోతే మామూలుగా నీరసించిపోతామా బలం పొందుకుంటామా సాధారణంగా ఆలోచిస్తే దేనికోసమైనా ఎదురు చూస్తే మనకు నీరస అంటే ఎక్కువ కాలం ఎదురు చూస్తూ ఉంటే ఏమొస్తుంది బలహీన పడిపోతాం నీరసించిపోతాం కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొందుకుంటావంట దేవునికి స్తోత్రం హల్లెలూయా యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది అంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోకి వచ్చి కార్యం చేస్తాడు కాబట్టి నువ్వు గనక దేవుని కోసం ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొందుకుంటావు నీ జీవితంలో నూతన క్రియ దేవుడు జరిగిస్తాడు హల్లెలూయా ఎందుకంటే చూడండి బైబిల్ గ్రంథములు కూడా దేవుడు చాలాసార్లు ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు బైబిల్లో దేవుడి ప్రజలు కూడా ఆయన కోసం కనిపెట్టుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని కోసం కనిపెట్టుకున్నారు యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు ఏం చెప్తాడంటే నేను మీ వద్దకు మరల రక్షకుడిగా నేను పుట్టబోతున్నాను
మీ కొరకు నేను వస్తాను అన్నప్పుడు దేవుడి ప్రజలు ఆయన కోసం కనిపెట్టుకున్నారు. మెస్సయ వస్తాడు వస్తాడని దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వచ్చాడు. వాళ్ళు కనిపెట్టుకున్న దానికి దేవుడు వాళ్ళని నిరాశపరచలేదు. వస్తానన్నాడు వస్తాడు. ఒక పాట ఉంది కదా, వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, రాజు వస్తున్నాడు జనులారా రాజ్యము చేస్తున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు అదే ఆశ, దేవుడు వస్తారు వస్తారంటే ఆయన విమోచకుడిగా పుట్టాడు. ఎందుకంటే బైబిల్లో లూకాసు వార్తలో ఉంటుంది అనమాట, ఆయన కొరకు కనిపెట్టుకుంటాడు. ఆయన చూపిస్తాం మీకు ఆ విషయం కూడా, రక్షకుడిగా దేవుడు ఈ లోకానికి వస్తాడని ఇజ్రాయెల్ ప్రజలు కనిపెడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కూడా కనిపెట్టుకున్నాడు లూకాసు వార్తలో. చూడండి, 2వ అధ్యాయంలో ఉంటుంది అనమాట లూకాసు వార్త 2వ అధ్యాయం 25-26 వచ్చిన చదవండి. నేను చదువుతాను. యెరూషలేమునందు లూకాసు వార్త 2వ అధ్యాయము 25-26 వచనాలు. యెరూషలేమునందు సుమోయోనను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలు పరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. ఇక్కడ ఎవరున్నారంట, సుమోయోనని ఒక మనుషునంట. యెరూషలేమునందు సుమోయోనని ఒక మనుషుని ఉన్నారంట. ఆయన ఎవరి కొరకు కనిపెడుతున్నారంటే ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు. అలా ఎందుకంటే దేవుడు ఇజ్రాయేల్ని విమోచించడానికి వస్తానని చెప్పాడు కాబట్టి కనిపెడుతున్నట్ట ఆయన చాలా సంవత్సరాల నుంచి యెరూషలేములో. ఆ సమయంలోనే యేసుక్రీస్తుని వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ యెరూషలేము మందిరానికి తీసుకొస్తారు అన్నమాట. యేసుక్రీస్తుని వాళ్ళ తల్లిదండ్రులు, లోకరక్షకుని వాళ్ళ తల్లిదండ్రులు మందిరానికి తీసుకొస్తే అప్పుడు ఆయనను చూసి నేను కనిపెట్టుకున్నది నాకు దొరికినది. హల్లెలూయా. విమోచకుడు ఇజ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టాను, ఆదరణకర్త వచ్చాడు అని చెప్పేసి ఆయన దేనికోసమైతే కనిపెట్టుకున్నాడు దాన్ని పొంది ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించాడు. అదే సందర్భంలో ఇక్కడ ఇంకొక స్త్రీ కూడా ఉంటది. కింద చూసినట్లయితే 37-35 వచనాల్లో కూడా 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయం బగలు సేవ చేయుచుండెను. ఎవరంటే 35వ వచనంలో ఉంటది, 36లో చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక స్త్రీ, క్షమించండి, పనూయేలు కుమార్తె అయిన కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయిం బావులు సేవ చేయుచున్నను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి, యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు అక్కడ చాలా మంది ఉన్నారు. యెరూషలేమును విమోచించడానికి, యెరూషలేము అనగా దేవుని ప్రజలను, ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుని నమ్ముకొని దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని కొరకు కనిపెట్టి దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారు అక్కడ ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులు సఫలమయ్యా, యేసుక్రీస్తు లోకరక్షకుడిగా వచ్చాడు. అక్కడ ఆ స్త్రీ కూడా 84 సంవత్సరాల నుంచి దేవాలయంలో ఆ దేవుని కొరకు కనిపెడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఆమె కూడా ఉందంట అక్కడ. హల్లెలూయా. ఇక్కడ కూడా ఎవరి కొరకు కనిపెట్టుకున్నది, ఇజ్రాయేల్ ఆదరణ కొరకు. అంటే దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా వస్తానన్నాడు, వచ్చాడు. ఆయన కోసం కనిపెట్టుకున్న వారు ఎవరంటే ఆయన ప్రజలు, రక్షణ కోసం కనిపెడితే వచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్తాడు, నేను వెళ్తున్నాను, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పినప్పుడు ఆ యేసుక్రీస్తు చివరిగా వెళ్ళిపోయే సమయంలో కూడా అక్కడ తనను నమ్ముకొని తన కోసం ఎదురు చూస్తున్న ప్రజలతో ఒక మాట అంటాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. చూడండి, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం.
ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి కొన్ని రోజులు వాళ్ళ మధ్యలో సంచారం చేస్తాడు. నేనే చనిపోయి తిరిగి లేశాను చూడండి అని వాళ్ళకు, నేను పునరుద్ధానుడనయ్యానని వాళ్ళకు కనబడిన తర్వాత ఇప్పుడు దేవుడు పరలోకము వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోయే టైంలో వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు గమనించండి, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోగానే మీరు కూడా వెళ్ళిపోకండి. అర్థమైందా? నేను వెళ్ళిపోగానే మీరు కూడా చెదిరిపోకండి. నా వలన మీరు ఒక వాగ్దానం విన్నారు, తండ్రి ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానము? పరిశుద్ధాత్మను ఆదరణకర్తను నేను వాళ్లకు పంపిస్తానని ఒక వాగ్దానం చేశాడు. దాని కొరకు కనిపెట్టండి. ఏం చేయాలి? దాని కొరకు కనిపెట్టండి అన్నప్పుడు తర్వాత యేసుక్రీస్తు వాళ్ళ ముందే ఆరోహణం అయిపోతాడు. వాళ్ళందరూ దేవుడు చెప్పినట్టుగా, యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ చాలామంది శిష్యులు కూడి దాదాపు 52 రోజుల దాకా అక్కడ కనిపెట్టుకొని దేవునికి కొన్ని దినాలు అక్కడ కనిపెట్టుకొని వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తుంటాడు. ఆ సమయంలో వాళ్ళు కనిపెట్టుకున్నది వాళ్ళ యుద్ధకు వచ్చింది. ఏంటంటే రెండో అధ్యాయంలో పెంతకోస్తు పండుగ దినం 2:1 అపొస్తలకారం 2:1-2 చదవండి. పెంతకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. చాలు, ఇక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు దేని కొరకైతే కనిపెట్టుకోమన్నాడు వాళ్ళు దాని కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు అక్కడ. అయితే ఏం జరిగింది? వాళ్ళు కనిపెట్టుకున్నది వాళ్ళ మీదకి వచ్చినది ఏంటంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఏం జరిగిందంటే వాళ్ళు అక్కడ పెంతకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అంటే అందరూ ఒక చోట కూడి ఉన్నారంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతను నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద దేని కొరకైతే కనిపెట్టుకున్నారో అది వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాగ్దానమిచ్చాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాళ్ళు కనిపెట్టుకున్నారు, వాళ్ళు పొంది ఉన్నారు. ఈరోజు అందరికీ దేవుడు అంటాడనమాట, యేసు క్రీస్తు నామములో నువ్వు తండ్రిని అడిగిన వారందరికీ పరిశుద్ధాత్మనిస్తాడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడితే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ లోకంలో నివసిస్తున్న మనము చివరిగా ఇంకొక దానికోసము కనిపెట్టుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళు విమోచకుని కొరకు కనిపెట్టారు, ఇజ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడితే వాళ్ళు అది పొందుకున్నారు. దాని తర్వాత యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని నడిపించడానికి, వాళ్ళని బలపరచడానికి ఎవరైనా తోడుగా ఉండాలి. యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడు, ఒంటరి అని అనుకుంటున్నారు దేవుని ప్రజలు. కానీ మీరు భయపడకండి, పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉంచుతున్నప్పుడు దాని కొరకు కూడా కనిపెట్టుకున్నప్పుడు అది పొంది ఉన్నారు. ఇప్పుడు ఈ లోకంలో నివసిస్తూ యేసు ప్రభువును నమ్ముకున్న దేవుని ప్రజలు, క్రైస్తవులు, దేవుని నమ్మిన వారు, విశ్వాసులందరూ ఒక విషయం కొరకు కనిపెడుతున్నాము, అది పొందుకోబోతున్నాము. హల్లెలూయా. అదేంటనంటే 2 పేతురు 3:10-14 చదవండి. 2 పేతురు 3 పేతురుకు రాసిన రెండవ పత్రిక అందరూ తీసినట్లయితే 3:10-14 చదువుకుందాం. హల్లెలూయా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీద నున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను.
అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను గాను నిందారహితులు గాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో దేవుని ప్రజలు ఆయనను విశ్వసించిన జనులందరూ ఒక విషయమై కనిపెడుతున్నారు. మీరు కనిపెడుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకటి మనము నిజముగా మనము పొందుకోపోయేది ఒకటి కనిపెడుతున్నాం. అదేంటంటే 10వ వచనంలో ఏమంటున్నాడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఒకవేళ నీవు గనక ఈ భూమి మీద నువ్వు దేని కొరకు ఆశ పెట్టుకున్నా కానీ అది నీకు శాశ్వతము కాదు. నువ్వు ఒకవేళ ఈ భూమి మీద దేనికోసమైనా కనిపెడుతుకుంటే అది నీకు దొరుకుతుంది, కానీ నువ్వు మళ్ళీ దాన్ని దాటిపోవాల్సిందే. అవునా కదా? దాన్ని దాటిపోవాల్సిందే, అది ఎప్పుడు నీ దగ్గర ఉండదు, శాశ్వతము కాదు. ఎందుకంటే ఈ భూమి ఆకాశము దేవుడు వచ్చినప్పుడు అన్నీ లయమైపోతాయి. కానీ కింద ఒక 11వ వచనం గమనించినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచున్నాము. ఎవరి కోసం కనిపెడుతున్నాం మనము? దేవుని రాకడ దినము కొరకు కనిపెట్టుచున్నాము. అది ఖచ్చితంగా మనము పొందుకోబోతున్నాము. దేవుడు ఇంతవరకు మాట ఇచ్చి ఎప్పటికీ తప్పలేదు. ఏదైతే దేవుడు తన ప్రజలకు ఇస్తానన్నాడో అది ఇచ్చాడు. దాని కొరకు కనిపెట్టుకున్న వారు పొందుకున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. ఖచ్చితంగా రాబోతున్నాడు రారాజుగా. హల్లెలూయా. కాబట్టి నీ నిరీక్షణ ఇది సిగ్గుపరచదంట, వాక్యంలో ఉంటుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. అందుకే కింద 13వ వచనం గమనించినట్లయితే, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి. దేనికోసమంట? కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం మనం. ఈ ఆలోచన నీలో ఉందా? ఈ ఎదురుచూపులు నీలో ఉన్నాయా? దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు, దేవుణ్ణి నమ్ముకున్న నీవు, ఈ లోకంలో దేవుని బిడ్డగా నివసిస్తున్న నీవు కొత్త ఆకాశము కొత్త భూమిని పొందుకోబోతున్నావని ఒక నిరీక్షణ ఎదురుచూపు నీకుంటే అది ఖచ్చితంగా నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. దానికోసం మనం కనిపెడుతున్నామని పేతురు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే 14వ వచనంలో ఏమంటాడు, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దీనికోసం మనం కనిపెడుతున్నాం కాబట్టి శాంతము గలవారమై ఉండాలి మనం ఈ లోకంలో. ఇవన్నీ అశాశ్వతం. దేవునికి స్తోత్రం. మనం దేనికోసం కనిపెడతాము? ఏదైతే మనకు ఎప్పుడు ఉండబోతుందో దానికోసం కనిపెడతాము. అది ఎప్పుడు మన దగ్గర ఖచ్చితంగా మనల్ని విడిచిపోదు. హల్లెలూయా. అవునా కదా? మనం పొందుకోబోయేది అది ఎప్పుడు మన దగ్గర ఉంటుందంటే ఇంకా దానికోసం ఇంకెంత కనిపెడతాం. అవునా కదా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా కొత్త ఆకాశం కొత్త భూమిని చూస్తాం. 21వ వచనంలో ఇక్కడ రాయబడ్డది అక్కడ కనబడ్డది. చూడండి, ఇక్కడ ఏదైతే రాయబడ్డదో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ కనపడిపోయింది. సో అది మనము పొందుకోబోతున్నాం, దానికోసం మనం కనిపెడుతున్నాం. చూడండి 21వ అధ్యాయం 1వ వచనము, అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కువార్త వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ధ నుండి దిగివచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ నీలో ఉందా? నీ జీవితంలో నువ్వు దీని కొరకు కనిపెడుతున్నావా? ఖచ్చితంగా అది పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. దీని కొరకు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక కనిపెట్టుకోవడానికి ఏముండదు. పరలోకం వెళ్ళిన తర్వాత దేనికోసం కనిపెడతామా మనం?
కనిపెట్టాలని ఆశ కూడా ఉండదు ఎందుకంటే అక్కడ అన్ని మనల్ని తృప్తి పరుస్తాయి ఇప్పుడు మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ దొరికినాయి అనుకో మనం దేనికోసం కనిపెట్టం పరలోకం మనం దేవుని పట్టణం వెళ్ళిన తర్వాత దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత అసలు దేనికోసం కనిపెట్టం అసలు కనిపెట్టేది ఉండదు అక్కడ ఎందుకంటే ఎప్పుడు అది ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఉండేదానికోసం కనిపెడతామా రేపు ఏదైనా వస్తుందంటే ఇప్పుడు రాత్రి అయిందంటే ఉదయం వస్తుందని ఉదయం కోసం కనిపెడతాం అవునా కదా ఇప్పుడు మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తే ఇప్పుడు జైలు ఉంటాయి సెంట్రల్ జైల్లో ఎవరైనా హత్య చేసిన వాళ్ళని మర్డర్ చేసిన వాళ్ళు లేకపోతే ఈ విధంగా వాళ్ళ మీద నేరం మోపబడ్డాలని జైల్లో పెడతారు కొంతమందికి జైల్లో పెట్టే ముందు జడ్జి ఒక తీర్పు తీరుస్తాడు ఏమని పలానా వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలు శిక్ష అంటే వాళ్ళు దేనికోసం కనిపెడతారు 4 సంవత్సరాల కోసం కనిపెడతారు ఎందుకంటే ఎప్పుడైపోద్దా బయటికి రావాలని ఒకవేళ జీవిత ఖైదేశారనుకో ఆయన మీద కనిపెడతాడు అయ్యా అసలు ఆయన జైల్లోనే ఇక నేను ఎప్పుడు ఇన్నేగా ఉండాల్సింది చావు కోసం కనిపెడతాడు దేనికోసం కనిపెట్టాడు ఆయన మనం పరలోకం వెళ్ళిన తర్వాత అసలు ఇక దేనికోసం కనిపెట్టాం ఎందుకంటే ఇక పొందుకునేది ఏం లేదు అక్కడ ఎండ్గా లాస్ట్గా నువ్వు దేనికోసం కనిపెట్టాల్సిన అవసరం లేదు కనిపెట్టింది నీ వద్దకు వచ్చింది నువ్వు సంతోషిస్తున్నావు అది ఇంకా గతించిపోదు టైం కూడా ఇప్పుడు రేపు వస్తుందంటే ఈరోజు రేపటి కోసం కనిపెడుతున్నాం ఈరోజు రేపు అనేది లేదు అక్కడ అంటే ఎప్పుడు ఒకటే కాలము టైం ఏం లేదు శాశ్వతం అక్కడ రోజులు గడిచిపోయినాయి 20 సంవత్సరాలు గడిచిపోయినాయి అనేది ఏమీ లేదు అనంతంలో పోయిన తర్వాత నువ్వు నేను కనిపెట్టుకోవడానికి ఏమీ ఇప్పుడు దానికోసం నువ్వు నిన్ను కనిపెట్టి ఎదురు చూస్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా పొందుకోబోతున్నాం దేవునికి స్తోత్రం అందుకే కీర్తనకారుడు ఏమంటున్నంటే కావాలి వాడు ఉదయం కొరకు కనిపెట్టినట్టు నేను కోసము కనిపెడుతున్నాననే మాట సెలవిచ్చాడు చివరిగా కీర్తన 27వ కీర్తన 14 వచ్చినాన్ని చదువుకుందాం ఇక్కడ కూడా చక్కని మాటలు రాయబడ్డాయి 27వ కీర్తన 14వ వచనం లేదా ఒక నిమిషం క్షమించండి 27వ కీర్తన 14వ వచనం చదవండి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము దేవునికి స్తోత్రం ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా దేవుడు ఒక మాట నీతో చెప్తున్నాడు దేవుని కొరకే కనిపెట్టుకో దేవుని కొరకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము నీవు ఈ జీవితంలో మనం చేయాల్సింది ఒక్కటే ఆయన కొరకు కనిపెట్టుకుందాం దేని కొరకైనా నీ జీవితంలో ఏం కార్యం జరగాలన్నా దేవుని కొరకే కనిపెట్టుకో నీ జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులున్నా దేవుని కొరకు కనిపెట్టుకో అందుకే 130 కీర్తనలు ఏమంటున్నాడు అగాధ స్థలములో నుండి నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నా నువ్వు దేని కొరకైనా సరే దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తాడు హల్లెలూయ అందుకే అదే కీర్తన 130 కీర్తనలో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కాబట్టి నీ ఆశ ఎప్పటికీ సిగ్గుపరచబడదు హల్లెలూయ ఎందుకంటే మనం ఇంకా క్షయమైన వాటి కోసం ఒకటి అక్షయమైన వాటి కోసం కనిపెడుతున్నాం అంటే ఎప్పుడు నిలిచి ఉండేది ఒకటి ఉంది అది రాబోతుంది మనం దానికోసం కనిపెట్టుకొని లోకంలో జీవిస్తే నిరంతరం ఆయనతో బ్రతకబోతున్నాం దానికోసం కనిపెట్టుకోండి జీవితంలో నీ జీవితంలో ప్రతి కార్యం కోసం కనిపెట్టు దేవుడి కోసం కనిపెట్టు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు నీ ఆశను నెరవేరుస్తాడు అన్నిటికంటే ముఖ్యముగా మనము నిలువరమైన నిత్యము నిలిచి ఉండే కొత్త ఆకాశము కొత్త భూమి కోసం ఆయన రాకడ కోసం కనిపెట్టుకుంటే మనము ఖచ్చితంగా అది పొందుకోబోతున్నాం దేవునికి స్తోత్రం ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఆయన కోసమే ఎదురు చూద్దాం మన జీవితంలో ఆయన కార్యం చేయాలని ఎదురు చూద్దాం నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటావు రాత్రి అయిన కావలివాడు ఉదయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఉదయం వచ్చింది నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తున్నావు దేవుడు నీ జీవితంలోకి వచ్చి కార్యం చేస్తాడు హల్లెలూయ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రభు జీవము గల తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు నాయన ఈ దినము నాయన నువ్వు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు నాయన కీర్తనకారుడు కావలి వాడు ఉదయము కొరకు కనిపెట్టినట్లు ప్రభువా నా ప్రాణము నీ కొరకు కనిపెడుచున్నదని సెలవిచ్చినట్లుగా నీ కొరకు కనిపెట్టుకుని నాము తండ్రి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా మా ఆశ నీవే మా ఆసక్తి నీవే నాయన మా జీవితంలో ఏం కార్యం జరగాలన్నా నీవే చేయాలి
యేసయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవ్వరు నీ యద్దకొచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవ్వరి ఆశను నిరాశపరచలేదు. ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చావు. ఎవరికి ఏమి కావాలో అది ఇచ్చావు. కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చావు. గుడ్డివారికి చూపు కావాలంటే చూపించావు. కుష్ఠరోగులు స్వస్థత కావాలంటే ఇచ్చావు. నీ యొద్దకు వచ్చిన వారు ఎవ్వరూ నిరాశతో వెరదిరగలేదు. నీ కోసం ఎదురు చూసిన వారు, నీ కోసం కనిపెట్టుకున్నవారు దేవా నీ కార్యము చూడగలిగారు ప్రభా. ఈ మేము కూడా నీ కొరకే కనిపెడుతున్నాం నాయన. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో దేనికోసం కనిపెడుతున్నారో నీ బిడ్డలు, దేనికోసం ఎదురు చూస్తున్నారో, నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వు వస్తావని, నువ్వు జీవితంలో కార్యము చేస్తావని ప్రభా మాట ఇచ్చిన నువ్వు వస్తావని దేవ వాళ్ళ జీవితంలో కార్యము నెరవేరుస్తావని కనిపెడుతూ ఎదురు చూస్తుండగా వాళ్ళ ఆశని ప్రభా నువ్వు తృప్తిపరచండి దేవా. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ప్రభా. హల్లెలూయా, స్తోత్రాలు. నీ కొరకే కనిపెట్టాం, నీ మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాము, నీ కొరకే కనిపెడుతున్నాము తండ్రి. నువ్వు మా జీవితంలో కార్యం చేయండి. రాజుగా రాబోతున్నావు, రాజులకు రాజుగా రాబోతున్నావు తండ్రి. కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మేము కనిపెడుతున్నాం ఈ లోకంలో నాయనా. దేవాది పొందుకోబోతున్నామనే ఆ నిరీక్షణ, ఆ ధైర్యము, ఆ సంతోషము మా జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండునట్లుగా నీ కార్యం జరిగించుమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ మాటలు విన్నవారి జీవితాల్లో నూతనమైన క్రియ జరిగించండి ప్రభా. అయ్యా ఈ లోకంలో, ప్రపంచంలో ప్రజలందరూ కూడా కనిపెడుతున్నారు ప్రభా. నాయన కరోనా ఎప్పుడు తగ్గిపోతుందా, మంచి రోజులు ఎప్పుడు వస్తాయని కనిపెడుతున్నారు ప్రభా. అయ్యా కనికరించు ప్రభా. హాస్పిటల్లో ఉన్నవారు ప్రభా, కరోనా పాజిటివ్ కేసులు వాళ్ళు కనిపెడుతున్నారు ప్రభా. మాకు ఎప్పుడు నెగిటివ్ వస్తుందా, ఎప్పుడు మేము ఇంటికి పోవాలని కనిపెట్టుకొని ఉన్నారు ప్రభా. అయ్యా వాళ్ళని కనికరించు ప్రభా, స్వస్థపరచు ప్రభా. నాయన కరోనాతో ఎంతోమంది కూడా చనిపోతున్నారు ప్రభా. అయ్యా కనికరించు ప్రభా, స్వస్థపరచు ప్రభా. కరోనా వైరస్ ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతుందా, కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని ఎప్పుడు దేవ విడిచిపోతుందని కనిపెట్టుకొని ఉన్నారు అందరూ ప్రభా. అది నీవే చేయగలవు. కరోనా వైరస్ని నశింపజేయగల శక్తి నీ దగ్గరే ఉంది ప్రభా. అయ్యా నిన్నే బతిమలాడు అడుగుతున్నాం, సంఘముగా బతిమలాడుతున్నాం. కరోనా వైరస్ని నశింపజేయి ప్రభా. నాయన కరోనా వైరస్ని ఈ లోకం నుంచి పంపించేయి ప్రభా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా, ఈ కార్యం జరుగుద్ది నాయన. దేవా ఈ లోకమంతా, ఈ ప్రపంచంలో అన్ని దేశాలు మంచి దినం కోసం కనిపెడుతున్నాయి ప్రభా. కరోనా కోసం దేవ వ్యాక్సిన్ కోసం కనిపెడుతున్నారు ప్రభా. నాయనా దేవా తండ్రి నువ్వు దేవ సహాయం దయచేయండి. నువ్వు మనుషుల ప్రయత్నాలు సఫలపరచండి. ఎవరైతే కరోనా దేవా తండ్రి కోసము వ్యాక్సిన్ తయారు చేస్తున్నారో ప్రభా, వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభా. వ్యాక్సిన్ కోసం కనిపెడుతున్నాం అందరము. దేవా నీ కృప ఉంటే, నీ చిత్తం అయితే ఆ వ్యాక్సిన్ని త్వరలో నువ్వు రప్పించండి ప్రభా. నీ కార్యం జరిగించండి ప్రభు. నీకే వందనాలు. నీ కొరకే కనిపెట్టుకున్నాం తండ్రి. నువ్వు లేకపోతే ఏది జరగదు ప్రభా. నీవే మా జీవితాల్లో కార్యం జరిగించమని. అనేకులు నశించిపోతున్నారు ప్రభా. ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు కొందరికి ప్రభా. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు ప్రభా. కానీ కాదు ప్రభా, శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఒకటి ఉంది, దేవుని రాజ్యం ఒకటి ఉంది. నువ్వు ఆ రాజ్యాన్ని తీసుకొని రారాజుగా రాబోతున్నావనే నిరీక్షణ వాళ్లకు లేదు ప్రభా. ఆ నిరీక్షణ కలిగించండి. అది నీ యొద్దకు వచ్చినప్పుడే దొరుకుతుంది ప్రభా. కాబట్టి అలాంటి నిరీక్షణ అందరికీ కలిగించండి ప్రభా. నైనా మేమైతే నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము తండ్రి. నువ్వు రారాజుగా రాబోతున్నావు, మమ్మల్ని విమోచించబోతున్నావు, విమోచించబోతున్నావు, మాకు సంతోషాన్ని ఇవ్వబోతున్నావు, నిత్య రాజ్యంలో మమ్మల్ని చేర్చబోతున్నావు. నీకే మహిమ. నీ కొరకే కనిపెట్టుకొని జీవిస్తాం, నీ వైపే చూస్తాము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. దేవా మా విశ్వాసాన్ని నువ్వు వమ్ము చేయవనే ఒక ఆశ ఉన్నది, నమ్మకం ఉన్నది. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నైనా ఈ ప్రాంతాన్ని కూడా దర్శించి, ఈ ప్రాంత ప్రజలను కూడా పాప బంధకాల్లోంచి విడిపించు. అయా నశించిపోతున్నారు ఈ ప్రాంత ప్రజలు ప్రభా. అయా కనికరించు ప్రభా, కృప చూపు తండ్రి. క్షమించు దేవా, బంధకాల్లోంచి విడిపించు, చీకట్లో నుంచి విడిపించు, తాగుడని బానిసత్వంలో నుంచి విడిపించు ప్రభా. నైనా నీ రాకడ సమీపిస్తున్నది, నువ్వు దొంగ వలే వస్తానన్నావు. నువ్వు వచ్చినప్పుడు ఈ భూమి ఆకాశము లయమైపోతుంది ప్రభా. అయ్యా అయ్యా దేవా తండ్రి, ఇదే శాశ్వతం అనుకుని జీవిస్తున్న వారి జీవితాలు మార్చండి దేవా. మా కుటుంబ సభ్యుల్ని మార్చండి ప్రభా. మా కుటుంబంలో ఎందరికో రక్షణ లేదు ప్రభా. అయ్యా కనికరించి మార్చండి. మా బంధుమిత్రులను మార్చండి ప్రభా. దేవా మా జీవితాల్లో ప్రభా నీ కార్యం జరిగించు ప్రభా. అయ్యా మా కళ్ళు తెరిచిన దేవుడో, మా గుడ్డితనం తొలగించిన దేవుడో, నిన్ను చూడగలిగే కన్నులు మాకిచ్చిన దేవుడో, మా కుటుంబంలో వారికి కూడా రక్షణ ఇవ్వండి ప్రభా. నేను ఎంతోమంది తల్లిదండ్రులు రక్షణ పొందుకోలేదు ప్రభా, కుటుంబ సభ్యులకు రక్షణ లేదు ప్రభా, నిరీక్షణ లేదు ప్రభా. వారితో కూడా మాట్లాడు, వారి పాపాలు క్షమించు. వారి కొరకు మేము మొర పెడుతున్నాము తండ్రి. అయ్యా నరకం రాబోతుందయ్యా, నిత్య నరకంలో పడిపోయినప్పుడు ఇంకా దేనికోసం కనిపెట్టుకున్నా వ్యర్థమే తండ్రి. అక్కడ నాయన పండ్లు కొరకడం, ఏడవడమే ఉంటుంది ప్రభా, కాలిపోవడమే ఉంటుంది ప్రభా. అప్పుడు కనిపెట్టుకొని ఏం ప్రయోజనం ప్రభా. కాబట్టి నాయన యేసయ్య కనికరించు ప్రభా. అందరికీ రక్షణ, మారు మనసు, మా పాపాలన్నీ క్షమించు.
దేవా నీవే మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభా నీవే సహాయం చేయమని నీవే నూతనమైన క్రియ మా జీవితంలో జరిగించమని దేవా నీ కొరకు ఎదురు చూస్తున్న మాకు నూతన బలము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడును కుమారుడునైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము. ఈ మాటలు విన్న మనందరికీ ఆయన ఏర్పరచుకున్న తన ప్రజలందరికీ ఈ లోకం అంతటికి తోడుగా ఉండి రక్షించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.